हैदराबाद सैंस नाचर्लु मरोसारी रेच्चिपोयारु राजकोंड परिधिलो केवलं 6 गंटल व्यवधिलो 6 चोट्ल सैंस नाचिंगुकु पाल्पड्डारु कल्याणपुरिलो उदयं वाकिंग वेळ्तुन्न टाइम्लो గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి మెడలో పుస్తుల తాడును లాక్కెళ్లారు. మరోవైపు మాస్టర్ చిప్ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి సైతం చైన్ లాక్కెళ్లారు. అంతేకాకుండా ఉప్పల్, నాచారం, ఓయు, రాంగోపాల్పేట పరిధిలో స్నాచర్ సింగులు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్నాచర్లను పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగుతాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, రాజేంద్ర, హైదరాబాద్ లో మరోసారి సెన్స్ నాచింగ్ కలకలం చెలరేగింది. 3 కమిషనరేట్స్ పరిధి సైబరాబాద్, హైదరాబాద్, రాజకొండ పరిధిలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేవలం గంటన్నర వ్యవధిలో దాదాపు 6 చోట్ల సెన్స్ నాచింగ్ జరిగింది. బైక్ల పైన వచ్చినటువంటి దుండగులు ఎక్కడికక్కడ మహిళల మెడలోంచి పుస్తల తాళ్లు, గొలుసులు లాక్కొని వెళ్లినటువంటి దృశ్యాలు కనపడ్డాయి. ఉదయం నుంచి వాళ్ళు రెక్కి నిర్వహించిన తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి విజువల్ కూడా సిసి కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీంతో సిసి కెమెరాల పరిశీలనలో పోలీసులు ఉన్నారు. మరోవైపు ఆ దుండగులు వచ్చిన చోటి నుంచి ఏ దారి గుండా వెళ్లారు అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ చోట్ల ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. పలు చోట్ల వాహనాల తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో ఢిల్లీ గ్యాంగ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ గ్యాంగ్ విమానాలు తర్వాత రైళ్లలో హైదరాబాద్ కు చేరుకొని ముందుగా వాళ్ళు ఒక వారం రోజుల పాటు రెక్కి నిర్వహించిన తర్వాత కొన్ని బైక్స్ చోరీ చేయడం జరుగుతుంది. చోరీ చేసిన బైక్ల పైనే ఈ చైన్ స్నాచింగ్ లో పాల్పడతారు. తర్వాత బైక్లను అక్కడే వదిలేసి నేరుగా విమానాశ్రయానికి కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్లి ఆ బంగారాన్ని అంతా ఢిల్లీలో కానీ లేదంటే హైదరాబాద్ లోనే సేల్ చేసి సొమ్ము చేసుకుని వెళ్తారు. వీళ్ళంతా కూడా జల్సాలకు పాల్పడినటువంటి వాళ్ళుగా పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే గతంలో వీళ్లను అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఘటన పూర్తి స్థాయిలో కలకలం చెలరేగింది. ఎందుకంటే కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్నటువంటి స్నాచర్లు ఒక్కసారిగా హైదరాబాద్ లో ఈ రకమైనటువంటి నేరాలకు పాల్పడడం అనేటువంటిది మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను పట్టుకుంటాము, దానికి సంబంధించి నేరస్తులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాడను కనుక్కుంటామని చెప్తున్నారు. అవసరమైతే ఈ గ్యాంగ్ ఏ గ్యాంగ్ పని ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తాము. అక్కడికి వెళ్లి కూడా అక్కడి పోలీసుల సహాయంతో ఈ నిందితులను తమ అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సంపత్. ఈ ప్లేస్ లో వాడు బండి ఆపుకొని ఉన్నాడు, ఇదే ప్లేస్ లో బండి ఆపుకొని ఉన్నాడు. వాడు లేచి దగ్గరికి వచ్చి నిలబడేసరికి నేను అన్నాను, ఏంటిది అని అన్నాను. అంటే పూలు పూలు అన్నాడు. పూలు పూలు అన్న తర్వాత పూలు ఆ చెట్టు ఉంది కదా అని నేను అన్నాను. ఆమె కూడా చెట్టు చూపించు, నేనమ్మ నువ్వు ఎక్కడుంటావు ఎక్కడుంటావు అని అడిగా, రెడ్ రెడ్ అన్నాడు. అదేవో రెడ్ అని అంటున్నాడు, ఆ బిల్డింగ్ చూస్తున్నాడు లేకున్నాడు ఇట్లా. అయితే పూలు అటు చూపించింది, పూలు చూపించిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు అని నేను అడిగిన, అడిగితే రెడ్ అన్నాడు. రెడ్ అంటే నేను అటువైపు రెడ్ బిల్డింగ్ చూస్తున్నా, అటువైపు రెడ్ బిల్డింగ్ చూస్తున్నాను. ఇవాళ ఇక్కడ చెయ్యి వేసేసిండు, ఇక్కడ దద్దలు కూడా వచ్చినాయి, చెయ్యి వేసిండు లాక్కుని అడిగా. లాక్కొని అయ్యో 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 అనుకుంటే నేను ముగ్గేసేదాన్ని, ఆ ముగ్గు పిండి కట్టుకొని అక్కడ దాకా పోయినా. పోతే వాడు బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయింది. ఎంతమంది వచ్చారమ్మా? ఇద్దరు వచ్చిండు, ఒకడు ఆల్రెడీ బండి మీద ఉన్నాడు, ఒకడేమో నా దగ్గరికి వచ్చింది. మీరు నేను ఉన్నంత దూరంలోనే ఉన్నాడు. ఇక ఇంత దూరంలోనే ఉండేసి పూలు అని అడిగిండు, నువ్వు ఎక్కడుంటావు నేను అడిగేసరికి కథం రెడ్ రెడ్ అన్నాడు, అవి లాక్కున్నాడు, అబ్బాయి ఎక్కిండు వెళ్ళిపోయింది. గల్లీలు ఎవ్వరు నడుస్తలేరు. నాన్న అప్పుడు ఒక ఆడామ ఒక్కతే ఉన్నది నా పక్కకు మాట్లాడుకుంటున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చిపోయారమ్మా? పోలీసు వాళ్ళు వచ్చిండు, ఇంకా డిఎస్పీ వాళ్ళు వీళ్ళు ఎవరెవరో వాళ్ళు పెద్ద పెద్దలు అందరూ వచ్చిపోయింది. అయితే పూలు